అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం ఏం రెసిపీ చేసుకోబోతున్నామో తెలుసా? చూస్తున్నారు కదా, పొటాటో చిప్స్. పొటాటో చిప్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ చాలా చాలా ఇష్టం అండి. మనకు ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, ఆ విధంగా అంతే టేస్ట్తో ఉండేలాగా ఇంట్లోనే ఏ విధంగా పొటాటో చిప్స్ చేసుకోవచ్చో ఈరోజు మనం నేర్చుకుందాం. పదండి, ఈ విధంగా పొటాటో స్లైస్ కట్ చేయడానికి పెట్టుకున్న బాక్స్లోనే నేను వాటర్ అనేది పోసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసే స్లైసెస్ అన్నీ ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, ఆ ముక్కలు అనేవి సాల్ట్ని పీల్చుకుంటాయి. అప్పుడు మనం సపరేట్గా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి. అలాగే మనకు చిప్స్ అనేవి కూడా చక్కగా ఈక్వల్గా ఫ్రై అవ్వడానికి కూడా మనం ఈ విధంగా వాటర్లో సాల్ట్ వేసుకుంటే అది సాధ్యమవుతుంది. తర్వాత వీటిని తీసి ఏదైనా ఒక పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసుకొని వెంటనే మనం ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని వాటిలో వీటిని ఫ్రై చేసుకోవచ్చు. అవి ఆరవలసిన అవసరం ఏమీ లేదండి. ఈ విధంగా వెంటనే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మంటను ఆయిల్ వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చిప్స్ అన్నింటినీ ఈక్వల్గా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే మనకు చిప్స్ చక్కగా వేగిపోయాయని అర్థము. ఈ విధంగా అన్నింటిని కూడా మనం అదేవిధంగా ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు మనం ఈ చిప్స్కి మంచి టేస్ట్ అనేది రావడం కోసం ఒక పౌడర్ని యాడ్ చేయాలి. దానికోసం కొద్దిగా కారము, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్. మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి. మనం ఆల్రెడీ ముక్కల్లో ఇందాక వాటర్లో వేసేసాం కదా, సరిపోతుంది. అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే చాట్ మసాలాలో కూడా మనకు సాల్ట్ అనేది ఉంటుంది. ఈ చాట్ మసాలా వేసుకోవడం వలన మనకు చిప్స్ అనేవి ప్యాకెట్స్లో దొరికే చిప్స్ ఎలా పుల్లగా కొద్దిగా తీయంగా సాల్టీగా ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇవి కూడా సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేసి టేస్ట్ చేయండి. మీ అభిప్రాయం మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి, మీకు ఏ విధంగా ఈ చిప్స్ వచ్చాయి అనేది. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయంటే, సూపర్గా ఫ్రై అయ్యాయండి. వీటిని ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని మనం ఎన్ని రోజులైనా కూడాను స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా చాలా ఇష్టపడే పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.